హాయ్ ఫ్రెండ్స్, ఇది మనకి బ్లాక్ షార్క్ హెలో షౌమీ సబ్ బ్రాండ్ గేమింగ్ మొబైల్ బాక్స్ ఇది. సో ఇందులో సార్ మనకి బ్లాక్ షార్క్ అని ఒక మోడల్ అయితే వచ్చింది, అది ఏప్రిల్ నెలలో అనుకుంటా లాస్ట్ ఇయర్ అయితే వచ్చింది. ఇది దాని తర్వాత వచ్చిన రెండో మోడల్ ఇది బ్లాక్ షార్క్ హెలో. నవంబర్ నెలలో అయితే వీళ్ళు లాంచ్ చేశారు. మనకి ఇంకా ఇండియాలోకి అయితే ఈ మొబైల్ని అయితే తీసుకురాలేదు. సో ఇప్పుడు ఈరోజు ఈ మొబైల్ని మనం అన్బాక్స్ చేసి చూద్దాం. సో ఈ మొబైల్లో మనకి ఎటువంటి కంటెంట్ లభిస్తుంది, సో మొబైల్ ఏ విధంగా ఉందనేది ఈరోజు మనం తెలుసుకుందాం. సో ఇక్కడ కనుక మనం బాక్స్ మీద చూస్తే ఇక్కడ వచ్చేసరికి మనకి జస్ట్ ఎస్ అని చెప్పి రాస్తుంది. ఇంకా మొబైల్ బాక్స్కి ఇటు సైడ్ చూసినట్టయితే బ్లాక్ షార్క్ అని చెప్పి రాస్తుంది. ఇంకా ఇటు పక్కన చూసినా మనకి బ్లాక్ షార్క్ అనే ఉంది. ఇక ఇటు చూస్తే ఇక్కడ కూడా మనకి బ్లాక్ షార్క్ డిజైన్ అని చెప్పేసి ఉంది. ఇంక ఇక్కడైతే ఎంటీగా ఉంది, ఏమి లేదు. ఇక రేర్ సైడ్ కనుక చూస్తే ఇక్కడ మీరు చూసినట్టయితే ఇక్కడ ఐఎంఐ నెంబరు, అలాగే చూసుకుంటే ఇక్కడ మనకి 8GB 128GB వేరియంట్ అని చెప్పి కనిపిస్తుంది. ఇక్కడ చైనీస్లో వచ్చరికి బ్లాక్ షార్క్ హెలో అని చెప్పేసి ఇక్కడైతే మెన్షన్ చేస్తుంది. ఇక అంతే, ఇక్కడ ఎక్కడ మనకి ఎంఆర్పి ప్రైస్ కానీ ఏమి లేవు, ఎందుకంటే ఇది వచ్చరికి మన ఇండియాలో అయితే అవైలబుల్లో లేదు. సో మా ఫ్రెండ్ తెప్పించాడు, సో నేను అన్బాక్స్ కోసం తీసుకొచ్చాను. సో ఇప్పుడు ఓపెన్ చేద్దాం, బాక్స్ ఓపెన్ చేసి చూద్దాం మనకి లోపల మొబైల్ ఏ విధంగా ఉంది, ఇంకా లోపల కంటెంట్ ఏమేమి లభిస్తుంది అనేది. సో బాక్స్ ఓపెన్ చేయగానే మీరు ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ వచ్చేసరికి ఒక అట్ట అయితే ఉంది. ఇక్కడ యూఆర్ గేమర్ అని చెప్పేసి ఇక్కడైతే మెన్షన్ చేస్తుంది. సో ఇంకా ఇక్కడ చూస్తే ఇక్కడ మనకి మొబైల్ ఫోన్ అయితే కనిపిస్తుంది. సో మొబైల్ ఫోన్ వచ్చేసరికి మనకి ఈ విధంగా ప్యాక్ అయ్యి వచ్చింది. సో ఇది తీసి మనం పక్కన పెడదాం, ఇంకా లోపల చూద్దాం ఏమున్నాయనేది. సో లోపల మనకి ఇంకో బాక్స్ అయితే కనిపిస్తుంది. సో ఈ బాక్స్లో కనుక చూస్తే ఇక్కడ మనకి సిమ్ రిజెక్టర్ పిన్ అయితే మనకు ఒకటి ఇచ్చారు. అలాగే లోపల చూసినట్టయితే ఇక్కడ మనకి బ్లాక్ షార్క్ స్టిక్కర్స్ అయితే ఉన్నాయి. మనకి యాపిల్ కూడా ఈ రకంగా అయితే స్టిక్కర్స్ ఇస్తుంటుంది. బికాజ్ ఇది స్టిక్కర్స్ కావు, ఇది స్క్రీన్ గార్డ్ అనుకుంటా. సో ఇది ఒక స్క్రీన్ గార్డ్ ఇది. సో స్క్రీన్ గార్డ్ అయితే కనిపిస్తుంది. అలాగే ఒకసారి ఇక్కడ మనకి యూజర్ మాన్యువల్ అయితే ఒకటి ఉంది. అలాగే మనకి ఒక బ్యాక్ కేస్ అయితే కనిపిస్తుంది. ఇంకా బాక్స్లో చూస్తే ఇక్కడ మనకు ఒక కంట్రోల్ అయితే కనిపిస్తుంది. ఇది మనకి జాయిస్టిక్ ఉన్న కంట్రోల్, మీరు ఇక్కడ చూడొచ్చు. సో మనకి కంట్రోల్ వచ్చేసరికి జాయిస్టిక్తో అయితే కనిపిస్తుంది. చుట్టూ మనకి గ్రీన్గా రింగ్ అయితే కనిపిస్తుంది. ఇక్కడ మనకి కంట్రోల్ ఉంది. అలాగే ఇక్కడ మనకి బటన్స్ అయితే కనిపిస్తున్నాయి, ఫోర్ సైడ్స్. అలాగే ఇక్కడ ఇంకో బటన్ అయితే ఉంది, ఇది దేనికో మరి. సో ఇటు పక్కన చూస్తే మనకి లెఫ్ట్ ట్రిగరు, రైట్ ట్రిగరు, రెండు ట్రిగర్స్ అయితే ఉన్నాయి, మనం ప్రెస్ చేసుకోవచ్చు. బ్యాక్ సైడ్ చూస్తే ఇక్కడ మనకి బ్లాక్ షార్క్ అని చెప్పేసి బ్రాండింగ్ అయితే ఉంది. ఇంకా ఇటు పక్కన చూసినట్టయితే మనకి యూఎస్బి పోర్ట్ కనిపిస్తుంది, ఇది మనకి టైప్ సి పోర్ట్ ఇది. అలాగే పవర్ ఆన్ అండ్ ఆఫ్ బటన్ అనుకుంటే ఇది. సో ఇది ఒక బటన్ అయితే ఇచ్చారు, ఈ బటన్ మనం పైకి ప్రెస్ చేసినట్టయితే పవర్ అయితే ఆన్ అవుతుంది. సో మీరు ఇక్కడ చూడొచ్చు లైట్ బ్లింక్ అవుతుంది స్విచ్ ఆన్ చేయగానే. సో పేరింగ్ అవుతుంది అనుకుంటా దీంతో. సో మనం ఆఫ్ చేసేద్దాం, తర్వాత మనం మొబైల్ కనెక్ట్ చేసిన తర్వాత చూద్దాం. ఇంకా ఆ తర్వాత ఇక్కడ చూసినట్టయితే మనం మొబైల్ కనెక్ట్ చేయడానికి ఒక లాక్ టైప్ అయితే కనిపిస్తుంది, మీరు ఇక్కడ చూడొచ్చు. ఇంకా ఇక్కడ చూస్తే మనకి ఇక్కడ యూఎస్బి కేబుల్ అయితే కనిపిస్తుంది. చూస్తే మనకి టైప్ సి యూఎస్బి కేబుల్ ఇది. సో దీంతో మనం ఛార్జ్ చేసుకోవడానికి, సిస్టమ్ కనెక్ట్ చేయడానికి అయితే యూజ్ అవుతుంది. ఇంక ఇక్కడ చూస్తే మనకి సో అడాప్టర్ యాంపియర్ కనుక చూస్తే ఇది మనకి 9 వోల్ట్స్, 2 యాంపియర్, 5 వోల్ట్స్, 3 యాంపియర్, అలాగే 12 వోల్ట్స్, 1.5 యాంపియర్ అని ఉంది. అంటే ఇది వచ్చేసరికి మనకి 18 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్కి అయితే సపోర్ట్ చేస్తుంది. తర్వాత వచ్చేసరికి మొబైల్ మనకి ఈ విధంగా అయితే ప్యాక్ అయ్యి వచ్చింది. సో మనం ప్యాకింగ్లో నుంచి మొబైల్ బయటికి తెద్దాం. సో మొబైల్ లుక్ వచ్చేసరికి మనకి ఈ విధంగా అయితే కనిపిస్తుంది. సో ఈ మొబైల్ మనం డిస్ప్లే కనుక చూసుకుంటే మనకి 6.01 ఇంచెస్, 18:9 ఎక్స్పెక్ట్ రేషియోతో మనకి ఫుల్ హెచ్డి ప్లస్ డిస్ప్లే ఉంటుంది. సో ఈ డిస్ప్లేకి వచ్చేసరికి మనకి ఎటువంటి నాచులు లాంటివి అయితే ఏమి ఉండవు. ఇది మనకి సూపర్ ఎంఓఎల్ఈడి డిస్ప్లే. ఇక్కడ డిస్ప్లేకి టాప్లో కనుక చూసుకున్నట్టయితే ఇక్కడ వచ్చేసరికి మనకి 20 MP కెమెరా అయితే కనిపిస్తుంది. ఇక్కడే మనకి ప్రాక్సిమిటీ సెన్సర్, మిగిలిన సెన్సార్స్ అయితే ఉన్నాయి. ఇంకా టాప్లో చూసుకుంటే మనకి గ్రిల్ అయితే కనిపిస్తుంది, ఇది మనకి స్పీకర్ గ్రిల్ అనమాట. ఇంకా బాటంలో చూసుకుంటే ఇంకో స్పీకర్ అయితే ఉంది, ఇది మనకి స్టీరియో సపోర్ట్ అయితే ఉంటుంది. మనం రెండు స్పీకర్లు మనకి లౌడ్ అయితే వస్తాయి. ఇక బాటంలో కనుక చూసుకున్నట్టయితే ఇక్కడ మనకి టైప్ సి పోర్ట్ అయితే కనిపిస్తుంది, అలాగే రెండు యాంటీనా బ్యాండ్స్ అయితే కనిపిస్తున్నాయి. ఇంకా లెఫ్ట్ సైడ్ చూసుకుంటే ఇక్కడ వచ్చేసరికి మనకి ఇది పవర్ బటన్ కాదు, ఇది ప్రొఫైల్ బటన్ అనుకుంటా. సో బటన్ అయితే ఇచ్చారు, ఈ బటన్ ఎందుకు అనేది మనకు తెలియదు, మనం ఆన్ చేశాక చూద్దాం. అలాగే ఇక్కడ మనకి సిమ్ ట్రే అయితే కనిపిస్తుంది, సిమ్ కార్డ్ ఓపెన్ చేసి చూద్దాం మనకి ఇది. సో సిమ్ కార్డ్ ఓపెన్ చేసి చూస్తే ఇది మనకి డ్యూయల్ సిమ్ అయితే సపోర్ట్ ఉంది, మనం రెండు సిమ్ కార్డులు అయితే అట్ ఎ టైమ్ యూజ్ చేయొచ్చు. ఇది మెమరీ కార్డ్ ఆప్షన్ అయితే ఉండదు. ఇది మనకి 8GB 128GB వేరియంట్. ఇందులో వచ్చేసరికి మనకి 10GB 256GB వేరియంట్ కూడా ఉంది. ఇంకా మనం రైట్ సైడ్ కనుక చూసినట్టయితే ఇక్కడ మనకి పవర్ బటన్, అలాగే వాల్యూమ్ రాకర్స్ అయితే కనిపిస్తున్నాయి. ఇంకా టాప్లో చూసుకుంటే ఇక్కడ వచ్చేసరికి మనకి మళ్ళీ యాంటీనా బ్యాండ్స్ అయితే ఉన్నాయి. ఇంకా ఇక్కడ వచ్చేసరికి సెకండ్ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్ అయితే కనిపిస్తుంది ఇక్కడ. సో ఇంకా మనం రేర్ సైడ్ చూసుకుంటే ఇక్కడ మీరు చూడొచ్చు, ఇక్కడ వచ్చేసరికి మనకి చాలా ఆకర్షణీయంగా అయితే కనిపిస్తుంది. ఇక్కడ ఒక స్టిక్కర్ ఉంది, స్టిక్కర్ పీకేద్దాం. సో మీరు ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ వచ్చేసరికి ఇదంతా మనకి గ్లాస్ బాడీ.
సో ఇదంతా గ్లాస్ ఇది. సో రేర్ సైడ్ కనుక మనం చూసినట్టయితే ఇక్కడ వచ్చరికి మనకి ఎల్ఈడి ఫ్లాష్ లైట్ అయితే కనిపిస్తుంది. ఇంకెక్కడ వచ్చరికి డ్యూయల్ కెమెరా సెటప్ అయితే కనిపిస్తుంది. ఇందులో ఒకటోసారికి 12 MP అపాచర్ 1.8 వస్తుంది ప్రైమరీ కెమెరా, ఇంకోటోసారికి 20 MP కెమెరా, ఇది అపాచర్ 1.8 వస్తుంది. ఇది మనకు వచ్చరికి టెలిఫోటో లెన్స్, అంటే మనకి 2x వరకు ఆప్టికల్ జూమ్ అయితే సపోర్ట్ చేస్తుంది. ఇంకెక్కడ వచ్చరికి మనకి ఫింగర్ ప్రింట్ అయితే కనిపిస్తుంది. ఇంకా ఇదంతా మనకి చూస్తున్న ఈ సైడ్ ఏదైతే ఉంది ఇదంతా మెటలే ఇది. సో మనకి చుట్టూ మనకి బాడీ ఏదైతే ఉంది ఇదంతా మనకి మెటల్తోనే బిల్డ్ చేశారు. సో బిల్డ్ క్వాలిటీ మాత్రం చాలా ఎక్సలెంట్గా ఉందని చెప్పొచ్చు. సో ఇక్కడ వచ్చరికి ఎస్ లోగో కనిపిస్తుంది. అలాగే ఈ లోపల మనకి ఒక డిఫరెంట్ టెక్స్చర్ అయితే కనిపిస్తుంది మీరు చూసినట్టయితే. ఇంక బాటంలో వచ్చరికి బ్లాక్ షార్క్ బ్రాండింగ్ అయితే ఉంది. సో ఇంకా బ్యాక్ సైడ్ కనుక చూస్తే ఇక్కడ మీరు చూడొచ్చు ఎస్లో ఎల్ఈడి లైట్ అయితే వెలుగుతూ కనిపిస్తుంది. అలాగే ఈ సైడ్స్ కూడా మీరు గమనించినట్టయితే మీకు ఎల్ఈడి లైటింగ్ అయితే మనకు కనిపిస్తుంది. సో మనకి ఇందులో ఇక్కడ వస్తే గ్రీనే షిఫ్ట్ అవుతూ ఉన్నట్టుంది. సో మనకి లోపల సెట్టింగ్స్లో ఏమైనా మళ్ళీ దీని కలర్ చేంజ్ చేసుకోవడానికి ఏమైనా ఉందేమో చూడాలి. ఓవరాల్గా మనకి లుక్ చూసుకుంటే మొబైల్ వచ్చేసరికి చాలా ఎక్సలెంట్గా అయితే ఉంది. బిల్డ్ క్వాలిటీ కానివ్వండి, చూడడానికి మంచి స్ట్రాంగ్ ఫీలింగ్ అయితే కలుగుతుంది. సో ఇప్పుడు మనం మొబైల్ ఆన్ చేద్దాం. మీరు చూడొచ్చు మొబైల్ అయితే ఆన్ చేసాం. ఆన్ చేసిన తర్వాత మనకి బ్లాక్ షార్క్ అని చెప్పి చూపిస్తుంది. సో ఇక్కడ వచ్చరికి మనకి లాంగ్వేజ్ సెలెక్షన్ అయితే అడుగుతుంది. సో లాంగ్వేజ్ని సెలెక్ట్ చేద్దాం. ఇక్కడ మనం ఇంగ్లీష్ని సెలెక్ట్ చేద్దాం. సో కనెక్టింగ్ వైఫై చూస్తుంది. సో వైఫై నెట్వర్క్ కనుక చూస్తే డ్యూయల్ బ్యాండ్ అయితే సపోర్ట్ చేస్తుంది. అన్లాక్ ఫింగర్ ప్రింట్ అంటుంది. సో ఫింగర్ ప్రింట్ మనం ఇప్పుడే అటాచ్ చేసేద్దాం. సో మనకి సెటప్ అంతా కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్. సెటప్ సక్సెస్ఫుల్ అని చెప్పేసి ఇక్కడైతే వచ్చింది. సో అలో గేమ్ ఇక్కడ స్టార్ట్ ఇవన్నీ అవసరం లేదు. ఓకే. సో మళ్ళీ మనకి బ్లాక్ షార్క్ అని చెప్పి ఇక్కడైతే కనిపిస్తుంది. సో ఇక్కడ వచ్చరికి మనకి ఏ న్యూ అండ్ ఎగ్జిస్టింగ్ గేమ్ వరల్డ్ అని చెప్పేసి కనిపిస్తుంది. సో ఈ ఓకే. సో మనకి గేమ్ ఎలా ఆడాలి, సో ఇవన్నీ అయితే మనకి ఇక్కడైతే చూపిస్తుంది. యాక్సిలేటర్, షార్క్ మోడ్, గ్రేటర్ ఫన్ అని చెప్పి అయితే చూపిస్తుంది. ఎంటర్ నౌ. సో మీరు చూడొచ్చు ఫ్రెండ్స్ సెటప్ అంతా కంప్లీట్ అయిపోయింది. సెటప్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకి మెయిన్ స్క్రీన్ వచ్చేసరికి ఈ విధంగా అయితే కనిపిస్తుంది. సో ఇక్కడ వచ్చరికి ఇందులో కూడా మనకి కొన్ని బ్రోడ్వేర్స్ అయితే ఉన్నాయి. సో వీళ్ళు ఎంఐకి సంబంధించిన బ్రోడ్వేర్ అయితే మనకి ఇక్కడ కనిపిస్తుంది. పై నుంచి టాప్ నుంచి ఇలాగా స్క్రోల్ చేసి చూస్తే ఇక్కడంతా మనకి బ్లాక్ థీమ్ అయితే వీళ్ళు యూజ్ చేశారు. సో ఇక్కడ మనం సెట్టింగ్స్లోకి వెళ్దాం. సో సెట్టింగ్స్లోకి వెళ్ళి అబౌట్లోకి వెళ్ళి చూద్దాం. సో అబౌట్లోకి వెళ్ళి చూసినట్టయితే ఇక్కడ డివైస్ నేమ్ చూసుకుంటే బ్లాక్ షార్క్ హెలో అని చెప్పి కనిపిస్తుంది. మోడల్ నెంబర్ వచ్చేసరికి AWM A0 అని చెప్పి కనిపిస్తుంది. ఇంకా UI చూసుకుంటే జాయ్ UI, బిల్డ్ నెంబర్ వచ్చేసరికి 1.0 అని చెప్పేసి అయితే చూపిస్తుంది. సో ఇది మనకి MIUI కాదు, జాయ్ UIతో అయితే వస్తుంది. ఆండ్రాయిడ్ వర్షన్ వచ్చేసరికి 8.1 కనిపిస్తుంది. సెక్యూరిటీ ప్యాచ్ చూసుకుంటే మనకి సెట్ సెక్యూరిటీ ప్యాచ్ ఉంది. సో ఇందులో ప్రాసెసర్ వచ్చేసరికి మనకి స్నాప్డ్రాగన్ 845 ప్రాసెసర్ని అయితే యూజ్ చేశారు. సో ఇంకా మనం బ్యాక్ వద్దాం. బ్యాక్ వచ్చి చూద్దాం. సో ఇక్కడ వచ్చరికి మనకి గేమ్ సెట్టింగ్స్ అయితే కనిపిస్తున్నాయి. మన గేమ్స్ సంబంధించి మనకి గేమ్ డాక్ అని ఉంది. సో డాక్ సెట్ చేసుకోవచ్చు. అలాగే గేమ్ లిస్టు, మనం ఇన్స్టాల్ చేసిన గేమ్స్ ఇక్కడ కనిపిస్తాయి అనుకుంటా. యాంటీ అడిక్షన్ అని ఉంది. సో యాంటీ అడిక్షన్ అంటే మనం ఇక్కడ టైం అయితే సెట్ చేసుకోవచ్చు గేమ్ ఆడేటప్పుడు. సో ఎక్కువసేపు మనం గేమ్ ఆడుతుంటే అది మనకి వార్నింగ్ ఇస్తుంది అనమాట. గేమ్ ల్యాబ్ అని ఉంది ఇక్కడ వచ్చేసరికి. సో ఈ గేమ్ ల్యాబ్లో ఏదో చైనీస్లో ఉన్నాయి అన్నీ మనకి వెళ్ళకొద్దు మళ్ళీ. సో అసలు దీనికి ఫేస్ అన్లాక్ ఉందా లేదా అనేది చూద్దాం. ముందు సెక్యూరిటీలోకి వెళ్దాం. సో ఫేస్ అన్లాక్ అయితే ఇచ్చారు, ఇక్కడైతే కనిపిస్తుంది. సో ఫేస్ అన్లాక్, సో ఫేస్ అన్లాక్ యాడ్ చేద్దాం. సో ఫేస్ అన్లాక్ అయితే యాడ్ చేసేసాను. ఆ ఫేస్ అన్లాక్ ఫింగర్ ప్రింట్ ఎలా పనిచేస్తుందో చూద్దాం. ఓకే. ఫింగర్ ప్రింట్ అయితే బాగానే తీసుకుంటుంది స్పీడ్గానే. ఇప్పుడు ఫేస్ అన్లాక్ చూద్దాం. మీరు గమనించినట్టయితే చాలా స్పీడ్గా. సో ఇప్పుడు మనం కళ్ళు మూసుకొని చూద్దాం. కళ్ళు మూసుకున్నా ఓపెన్ అవ్వలేదు, కళ్ళు తెరిచా ఓపెన్ అయ్యింది, మళ్ళీ కళ్ళు మూసుకున్నా ఓపెన్ అవ్వలేదు, కళ్ళు తెరిచా. సో కళ్ళు మూసుకుంటే అయితే ఓపెన్ అవ్వట్లేదు. సో మనకి ఫేస్ అన్లాక్ కూడా చాలా బాగా పనిచేస్తుంది ఇందులో వచ్చేసరికి. సో నార్మల్ మొబైల్తో కంపేర్ చేసి ఈ మొబైల్లో ఉన్న ఫీచర్స్ ఏంటి అనేది చూద్దాం. ఇక్కడ చూసుకుంటే మనకి ఇక్కడ థీమ్ అంతా వచ్చేసరికి మనకి డార్క్ అయితే కనిపిస్తుంది. సో మనకి గేమ్కి సంబంధించి ఇక్కడ గేమ్ సెట్టింగ్స్ అన్ని ఇక్కడ మనకి 4 సెట్టింగ్స్ అయితే ఇచ్చారు. ఇంక ఎన్ని థీమ్ వాల్ పేపర్, సో థీమ్స్ అయితే మనకి బాగానే ఇచ్చారు. లైట్ థీమ్, ఓకే, వైట్ థీమ్ పెట్టాను. సో ఇదైతే కొంచెం మనకి కనిపిస్తుందా, కొంచెం మనకి ఇదిగా కనిపిస్తుంది. సో బ్లాక్ థీమే పెడదాం. సో బ్యాక్ వచ్చేద్దాం. సో బ్యాక్ వస్తే మనకి హోమ్ స్క్రీన్ వచ్చేసరికి ఈ విధంగా ఉంది. ఇప్పుడు మనం దీన్ని గేమ్ మోడ్లోకి షిఫ్ట్ చేయాలంటే మనకి ఇటు పక్క వచ్చేసరికి ఒక బటన్ అయితే కనిపిస్తుంది కదా. సో ఈ బటన్ని కనుక మనం పైకి ఇలాగ అన్నట్టయితే ఇది మనకి గేమ్ మోడ్లోకి అయితే వెళ్ళిపోతుంది. సో మీరు చూడొచ్చు ఇది ఇప్పుడు మనకి
గేమ్ మెను అనమాట, గేమ్ మోడ్లోకి అయితే వచ్చేసింది. నో గేమ్ డిటెక్టెడ్ అని చెప్పి ఉంది, అంటే మనం ఇందులోసారి ఇప్పటి వరకు ఎటువంటి గేమ్స్ మనం ఇన్స్టాల్ చేయలేదు అందుకని చెప్పి ఈ విధంగా అయితే చూపిస్తుంది. ఏదో గేమ్ నేను ఇన్స్టాల్ చేసి చూపిస్తాను మీకు. సో మళ్ళీ గేమ్ మోడ్లో నుండి బయటకు వచ్చేద్దాం. సో ఒకసారి కెమెరాలోకి వెళ్దాం. కెమెరా ఇంటర్ఫేస్ కనుక చూస్తే సేమ్ మనకి ఎంఐ ఇంటర్ఫేసే మనకి కెమెరా అయితే ఉంది. మరి కెమెరా ఇంటర్ఫేస్లో ఎటువంటి చేంజెస్ ఏం లేవు. సో మనం ఎంఐలో కూడా సేమ్ ఇంటర్ఫేస్ అయితే చూస్తాము, అదే ఇంటర్ఫేస్ అయితే ఇందులో మనకి కెమెరాలో అయితే కనిపిస్తుంది. సో సెట్టింగ్స్లో కూడా చూడొచ్చు, సేమ్ అదే రకంగా అయితే మనకి కెమెరా ఇంటర్ఫేస్ అయితే ఉంది. షౌమీ ఇంటర్ఫేస్లు అన్నీ ఇలాగే ఉంటాయి అనమాట. ఇప్పుడు ఈ కెమెరాతో నేను కొన్ని పిక్చర్స్ తీస్తాను, సో చూద్దాం ఆ పిక్చర్స్ ఎలా వస్తాయనేది. ఫ్రెండ్స్ దీంట్లో తీసిన పిక్చర్స్, సో పిక్చర్స్ వచ్చేసరికి పర్వాలేదు, బాగానే ఉంది. ఇది మనకి గేమింగ్ మొబైల్, ఫొటోస్ ఉన్నాయో, ఫొటోస్ మీద ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ అయితే పెట్టుకోవడానికి ఉండదు. సో ఇప్పుడు మనం దీనికి జాయిస్టిక్ అయితే అటాచ్ చేద్దాం. ఇది ఎలా అటాచ్ చేయాలో నాకైతే తెలీదు. సో ముందుగా ఇక్కడ పవర్ బటన్ ఉంది కదా, సో ఈ పవర్ బటన్ అయితే మనం ఆన్ చేద్దాం. సో పవర్ బటన్ ఆన్ చేసా, ఆన్ చేస్తే ఇక్కడ మనకు వచ్చేసరికి బ్లింక్ అవుతుంది. సో ఇప్పుడు ఇక్కడ మనకి ఏమైనా చూపిస్తుందా, ఇక్కడ జాయిస్టిక్ సింబల్ ఉంది. సో ఇది క్లిక్ చేస్తే ఇక్కడ ఒకసారి మెను అనే ఆప్షన్ ఉంది, ఇక్కడ గేమ్ ప్యాడ్ లెఫ్ట్ అని చెప్పేసి ఇక్కడ అయితే చూపిస్తుంది. సో కనెక్ట్ సెర్చ్ చేస్తుంది. సో కనెక్ట్ అయినట్టుంది, ఓకే కనెక్ట్ అయిపోయింది. సో తర్వాత ఇక్కడ ఇంకో జాయిస్టిక్ కూడా వస్తుంది వీటికి, సో అది కూడా మనం విడిగా కొనుక్కోవాలనుకుంటే వీళ్ళు ఒకటే ఇస్తారేమో. సో ఇప్పుడు అర్థమైంది, ఇది మామూలుగా అయితే అటాచ్ అవ్వదు, మనం బ్యాక్ కేస్ అయితే దీనికి తొడగాల్సి ఉంటుంది ఈ విధంగా. సో బ్యాక్ కేసు తొడిగిన తర్వాత దీన్ని మనం ఇక్కడ నుంచి ఇలా స్వైప్ చేసి కనెక్ట్ చేయాల్సి ఉంటుంది. సో ఇప్పుడు కనెక్ట్ అయింది. సో ఈ విధంగా అయితే ఇది మనకి అటాచ్ అవుతుంది. నేను పబ్జి అయితే ఇన్స్టాల్ చేశాను, సో పబ్జి ఆడ్ చూద్దాం. ముందుగా మనం గేమ్ మోడ్లోకి అయితే వెళ్దాం. సో ఇలా నొక్కిన తర్వాత ఇది మనకి గేమ్ మోడ్లోకి అయితే ఎంటర్ అయిపోతుంది. సో మీరు చూడొచ్చు ఇది గేమ్ మోడ్లో ఉంది, పబ్జి ఇన్స్టాల్ చేశాం కాబట్టి ఇక్కడ పబ్జి అని కనిపిస్తుంది. సో డైరెక్ట్గా మనం అక్కడ నుంచే గేమ్ని అయితే ప్లే చేయొచ్చు. సో అలాగే వచ్చేసరికి మనకి ఇక్కడ ఈ పైనుంచి మనం 2 times ఇలా స్వైప్ చేసామంటే మనకి ఈ విధంగా బ్లాక్ షార్క్ మెనూ ఉందో అదైతే మనకి ఈ విధంగా వస్తుంది అనమాట. సో ఇక్కడ నుంచి మనం గేమ్ ప్యాడ్ని అయితే యాక్టివేట్ చేయాలి. సో దీన్ని మనం క్లిక్ చేసామంటే గేమ్ ప్యాడ్ యాక్టివేట్ అవుతుంది. సో గేమ్ ప్యాడ్ ఇప్పుడు ఆన్లో లేదంట, సో ఆన్ చేద్దాం గేమ్ ప్యాడ్ని. సో ఆన్ చేసా, ఆన్ చేసిన తర్వాత ఇక్కడ మనకి గేమ్ ప్యాడ్ అయితే కనెక్ట్ అయినట్టుగా అయితే చూపిస్తుంది. సో ఇప్పుడు మనం గేమ్ ప్యాడ్ని క్లిక్ చేద్దాం. సో ఈ విధంగా మనకి కంట్రోల్స్ అయితే చూపిస్తుంది. సో ఈ కంట్రోల్ని మనకు కావాల్సిన చోట అయితే మనం షిఫ్ట్ చేయొచ్చు. ఈ విధంగా మనం ఈ కంట్రోల్ని ఎక్కడ కావాలంటే అక్కడ మనం పెట్టవచ్చు అనమాట. సో ఈ విధంగా మనం ఈ కంట్రోల్ని ఎక్కడ కావాలంటే అక్కడ మనం పెట్టుకొని మనం ఈ కంట్రోల్ని అయితే ఆపరేట్ చేసుకోవచ్చు. సో నేను ఆల్రెడీ సెట్ చేసి ఉంచేసా కంట్రోల్ ద్వారా. ఇప్పుడు నేను చూడొచ్చు రన్ చేస్తున్నాను. ఈ పైన వీటిని అయితే నేను పంచ్కిచ్చా. సో ఇది క్లిక్ చేస్తుంటే మనకి పంచ్ అనేది కొడుతున్నాడు. సో ఇది నొక్కినట్టయితే మనకి అప్పు, ఇది డౌను, మళ్ళీ అప్పు. సో ఇది వచ్చేసరికి నేను వెపన్ జూమ్ కోసం పెట్టాను. ఇది వచ్చేసరికి బ్యాగ్. సో ఈ విధంగా అయితే నేను సెట్ చేసి ఉంచా. సో మన దగ్గర యువతలకు ఇంకో జాయిస్టిక్ ఉంటే యువతలు కూడా మనం కనెక్ట్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా అయితే ఉంటుంది. మనం ఆ జాయిస్టిక్ విడిగా అయితే కొనుక్కోవాల్సి ఉంటుంది. సో మామూలుగా మనం ఆడే మొబైల్స్ ఉంటాయి వాటికి దీనికి వచ్చేసరికి గేమింగ్ మొబైల్కి డిఫరెన్స్ అయితే ఉంటుంది. అది వచ్చేసరికి మనకి స్క్రీన్లోనే మనకి డిఫరెన్స్ అయితే కనిపిస్తుంది అనమాట. సో ఈ స్క్రీన్ మనం రీఫ్రెష్ రేట్ కనుక చూసినట్టయితే 90 Hz వరకు మనకి రీఫ్రెష్ రేట్ అయితే ఉంటుంది. మా నార్మల్ మొబైల్స్కి వచ్చేసరికి 60 Hz వరకు మనకి రీఫ్రెష్ రేట్ అయితే ఉంటుంది గేమింగ్ మొబైల్స్కి. అలాగే వచ్చేసరికి నార్మల్ మొబైల్స్కి అవే డిఫరెన్స్ అయితే మనం చూడడానికి ఉంటుంది. అలాగే ఇది వచ్చేసరికి మన 4000 mAh బ్యాటరీ వస్తుంది ఈ మొబైల్కి వచ్చేసరికి. దాన్ని నేను బ్యాటరీ చెప్పడం మర్చిపోయాను. సో నేను ఆల్రెడీ కంట్రోల్స్ పెట్టేసుకొని ఉంచాను కాబట్టి కన్ను దొరికింది. ఇప్పుడు కాల్చడానికి ఎవరొకరు దొరికితే కాల్చుకోవచ్చు. సో ఇప్పుడు ఎవరినైనా కాల్చాలనుకోండి, ఇప్పుడు మనం జస్ట్ ఈ ట్రిగర్ని ఈ ట్రిగర్ క్లిక్ చేస్తే మనకు లెఫ్ట్, ఇది రైట్. సో మనం జస్ట్ అది క్లిక్ చేస్తే సరిపోతుంది. సో ఈ కంట్రోల్తో ఆడడం కూడా కొంచెం మనకి అలవాటైతే పడాలి. సో ఇది ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే మనం దీంతో ఆడాలి. సో మనకి మీరు ఇక్కడ చూడొచ్చు, ఇది నేను తిప్పుతుంటే మీకు ఇక్కడ ఇది కూడా తిరుగుతుంది. సో మనం ఆ విధంగా అయితే మనం ఈ కంట్రోల్స్ని అయితే పెట్టాము ఇక్కడ, అందువల్ల అది తిరుగుతుంది మీరు చూడొచ్చు. సో మన కంట్రోల్స్ అయితే అక్కడక్కడ పెట్టుకున్నాము. సో ఇప్పుడు మనం వీడియో క్వాలిటీ మరియు ఆడియో క్వాలిటీ ఏ విధంగా ఉందనేది చూద్దాం. సో మన వీడియో క్వాలిటీ ఆడియో క్వాలిటీ కూడా మనకి బాగానే ఉంది.
సో ఇది ఫ్రెండ్స్ మనకి షౌమీ సబ్ బ్రాండ్ అయినటువంటి బ్లాక్ షార్క్ హెలో మొబైల్ అన్బాక్సింగ్ అండ్ ఇనీషియల్ ఇంప్రెషన్ అనమాట. సో మొబైల్ వచ్చేసరికి మనకి చూడడానికి అయితే బాగానే ఉంది, బట్ వచ్చేసరికి మన ఇండియాలో అయితే ఈ మొబైల్ని అయితే లాంచ్ చేయలేదు. సో లాంచ్ చేస్తారా లేదా అనేది కూడా మనకి ఇంకా ఐడియా అయితే లేదు. సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను, వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయగలరు, అలా యూట్యూబ్లో మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయబోతే కింద మన ఛానల్ ఐకాన్ ఉంటుంది, సో దాని మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయగలరు. అలా మీ సలహా సందేహాలు ఏమైనా ఉంటే కింద కామెంట్ బాక్స్లో ఇవ్వగలరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.